నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఒక ఆశయం కోసం పనిచేసే సహచరుణ్ణి కోల్పోవడం ఆవేదనకు గురి చేసింది. గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. జిల్లాలో తనదైన ముద్ర తెచ్చుకున్న వ్యక్తి మృతి చెందడం బాధాకరం. ముద్దు భౌతిక గాయం సందర్శన తర్వాత ముఖ్యమంత్రి సంతాపం. వైభవంగా జరుగుతున్న కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు, బద్రీనారాయణ అలంకారంలో చిన్నశేష వాహనంపై చిద్విలాసం, కర్పూర హారతులతో దర్శించుకున్న భక్తులు. శోక సంద్రంగా మారిన వెంకటాపురం, ముద్దు కృష్ణమకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సహచరుల నివాళులు. ఆయన మృతికి సంతాపం తెలిపిన జిల్లా టీడీపీ నాయకులు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీంలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికల భవిష్యత్తుకు మంచిది. ఎస్వియు రెక్టార్ భాస్కర్. కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తున్న బంద్ను జయప్రదం చేయండి. రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. సిపిఐ, సిపిఎం నాయకులు. ఇక వార్తలను వివరాలు. ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు మృతి పార్టీకి తీరని లోటని, ఓ మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రామచంద్రాపురం మండలం వెంకటాపురంలోని గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇంటికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి సీఎం పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. ముద్దు కృష్ణమనాయుడు ప్రజల మనిషిని, నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన ఆదర్శ నాయకుడని సీఎం అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. నాకు ఆయనతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, కలిసి పనిచేసాం. ఏ పని చెప్పినా, ఏ పని చేయాలనుకున్నా ఒక క్రమశిక్షణ, ఒక చిత్తశుద్ధి, నిరంతరం ప్రజల కోసమే బతికాడు. ప్రతిరోజు ఒక గంట సమయం దొరికితే ఏదో ఒక పని చేయాలి, 10 మందిని కలవాలి, 10 మంది సమస్యల్ని పరిష్కారం చేయాలనే తపన, ఆవేదన తప్పే మాట కాదు. నేను చాలామంది రాజకీయ నాయకులను చూశాను, కానీ ఎప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా, అది పెళ్లి కావచ్చు, చావు కావచ్చు, లేకుంటే ఏ శుభకార్యక్రమం అయినా సరే వెళ్ళి పరామర్శించి వచ్చేవాడు. ఆ విధంగా చాలా వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సందర్భాల్లో ప్రజలతో ఉన్న వ్యక్తి, అదే మరిగా ఎప్పుడు డెవలప్మెంట్ మీద పెద్ద ఆసక్తి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు నివాళులర్పించిన వారిలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అలాగే ముద్దు కృష్ణమనాయుడు భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు అధికారులు తగిన ఏర్పాట్లను చేపట్టారు. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అనంత తేజమూర్తి అయిన శ్రీనివాసుడు బద్రీనారాయణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రెండో రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కరే 5 తలలు గల చిన్నశేష వాహనంపై ఊరేగుతారు.
శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి భక్తులు కళ్యాణ ప్రదులై సుఖశాంతులతో ఆనంద జీవులవుతారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవ సాగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక్ నగర్, ఎల్ టైప్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాలు చక్క భజనలు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటి సూర్య ప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణం నాయుడు కన్నుమూశారు. 2 రోజుల క్రితం జ్వరంతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 2.5 గంటలకు తుది శ్వాస విడిచారు. 71 సంవత్సరాల వయసు గల గాలి ముద్దుకృష్ణం నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు పిలుపుతో ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి పలికి రాజకీయాల్లోకి వచ్చి 1983న టీడీపీలో చేరారు. విద్యాశాఖ, అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే తిరుపతిలో ఎస్వీ జూ పార్క్ మహిళా యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. 6 పర్యాయాలు నగరి పుత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి ఓడిపోయారు. ముద్దుకృష్ణం నాయుడు కృషిని పరిగణించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీగా నియమించి ప్రజాసేవ చేస్తున్నారు. అందుకే ప్రజా నాయకుడిగా పేర్కొంటున్నారు. బుధవారం తెల్లవారుజామున మృతి చెందిన ముద్దుకృష్ణం నాయుడు భౌతిక కాయం గురువారం అంతిమ వీడ్కోలు జరుగుతుంది. సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ ముద్దుకృష్ణం నాయుడు మృతి పార్టీకి తీరని లోటని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో 11.5 గంటలకు బయలుదేరిన నగరి ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణం నాయుడు పార్థివదేహం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంది. ఇక్కడ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి తిరుపతి నివాసానికి వెళ్లి నివాసం వద్ద ప్రజల దర్శనార్థం 1 గంట సేపు ఉంచి అనంతరం అక్కడి నుండి తన స్వగ్రామమైన రామచంద్రాపురం మండలంలోని వెంకటరామాపురం గ్రామానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకువెళ్తారు. విమానాశ్రయం వద్దకు భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. అధికారులు, పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఇది మీకు
ఒక విషయంలో మాత్రం కోపం వచ్చేది, ప్రజల కార్యక్రమాలని ఎవరికైనా అధికారులకు కానీ ఇతరులకు కానీ చెప్పినప్పుడు, ఆ కార్యక్రమం చేయనప్పుడు వారిపైన కోపగించుకునేటువంటి వ్యక్తి, ప్రజల పక్షాన పోరాడేటువంటి వ్యక్తి, లెటర్ ఇవ్వడమే కాకుండా అధికారులతో మాట్లాడమే కాకుండా ఆ పని అయ్యేంతవరకు కూడా చేయాలని 1982లో పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత గుంటూరులో ఇల్లు తీసుకున్న ఏకైక నాయకుడు ఆయన. అందరూ బెదవాళ్ళని తీసుకున్నారు, 190 మంది. తాను మాత్రం గుంటూరు జిల్లాలోనే తీసుకోవాలి, గుంటూరులోనే ఉండాలని. ఎందుకని అంటే ఏదైనా ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా గుంటూరులోనే ఉంటాను, గుంటూరులోనే వచ్చి వెళ్తానని చెప్పి అంటం జరిగింది. అట్లాగే అక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు, అక్కడే ఉంటున్నారు. ఇంతలోనే ఇట్లా జరిగింది, చాలా బాధగా ఉంది. చాలా సీనియర్ నాయకుడు, చాలా నిబద్ధత గల నాయకుడు. మాకందరికీ తెలుసు తను ప్రజల మనిషి అని, ప్రజల కోసం పనిచేస్తాడని. ఇవాళ ఎమ్మెల్యే చాలా కష్టంగా ఉంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా చిత్తూరు జిల్లాలో మొదట గుర్తుకొచ్చే సీనియర్ నాయకులు వారు. ఎవరు ఏ ప్రాబ్లంతో వారి దగ్గరికి వెళ్ళినా వెంటనే వారికి ఒక లెటర్ ఇవ్వడం కానీ, వారి ముందే ఫోన్ కాల్ చేసి వెంటనే దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి వెంటనే దానికి పరిష్కారం చూపేవారు. ఏదైనా వారికి ఒక అన్యాయం జరుగుంటే వెంటనే తీవ్రంగా స్పందించే ప్రజా నాయకులు వారు. ఎన్నోసార్లు మా హాస్పిటల్కి ఎవరైనా పూర్ పేషెంట్స్ ప్రాబ్లంతో వారి దగ్గరికి వెళితే వెంటనే ఫోన్ వారే స్వయంగా ఫోన్ చేసి, మా పేషెంట్ చాలా పూర్ పేషెంట్ అమ్మా, బాగా చూసుకోండి అని స్వయంగా చెప్పేవాళ్ళు. అలాగే చాలాసార్లు కూడా వచ్చి వారిని చూసి పరామర్శించేవాళ్ళు. ఎంతో సింప్లిసిటీ. రోగుల కోసం హాస్పిటల్కి వచ్చి పరామర్శించేవాళ్ళు. ఆయన తెలియని వారు ఈ జిల్లాలో ఉండరంటే అతి శక్తి కాదు. ఆయనలో ఉన్న నిరారంభత, ప్రజల పైన ప్రేమ, అభిమానం ఎనలేనిది. ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి సమస్య ఉన్న ప్రతి ఒక్కరిని పేదవారుగా భావించి ఏదో కొంత సహాయం చేసే మనస్తత్వం ఉన్నటువంటి
ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఫాలో కావాల్సిన ఫాలో అవ్వాల్సిన నాయకులు ఎందరూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆయన జీవితం ప్రజలకే అంకితమైంది. నా ఉద్దేశంలో ఆయన లేని లోటు వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా జిల్లా ప్రజాగణ్యానికి అందరికీ మాకు తీరని లోటుగా పెద్ద దిక్కును కోల్పోయామన్న బాధ మాలో కలుగుతూ ఉంది. ఇప్పుడు కాసేపు విరామం. ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. తిరుపతిలో పెను సంచలనం సృష్టిస్తున్న కే ఫైబర్ నెట్ కేవలం 499 రూపాయలకే 10, 20, 30, 40, 50 and 100 MBPS స్పీడ్ తో నిరంతరం అంతరాయం లేని, మీరు ఊహించని నమ్మశక్యంగాని వేగంతో ఇంటర్నెట్ సేవలు ఒక్క క్లిక్ తో అత్యంత నాణ్యవంతమైన వీడియోలు క్షణాల్లో తెరపై ప్రత్యక్షం. హై క్వాలిటీ వీడియో చాటింగ్, 24/7 క్వాలిఫైడ్ టెక్నీషియన్ సేవలు, కస్టమర్ల సేవే మా లక్ష్యం. నెలసరి ఇంటర్నెట్ ఇప్పుడు కేవలం 499 రూపాయలకే. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సంప్రదించండి. ఫోన్ నంబర్ 0877-657-5555. తిరుపతి నగరం స్మార్ట్ సిటీగా రూపొందుతున్న తరుణంలో కన్వా లాంటి మార్ట్లు ప్రజల సౌకర్యార్థం మరిన్ని అందుబాటులోకి రానున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతిలోని న్యూ బాలాజీ కాలనీలో సునశ్రీ ఎంటర్ప్రైజెస్ వారి కన్వా మార్ట్ను ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి విశిష్ట అతిథిగా పాల్గొనగా ఎమ్మెల్యే సుగుణమ్మ, సంస్థ సీఈఓలు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారదమాలి, సాయికుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. డైలీ మనకు కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నింటినీ కూడా, సో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, సో డ్రెస్ మెటీరియల్ కావచ్చు, ఇంకా హోటల్స్ అండి, హోమ్ అప్లయన్సెస్ అండ్ డైలీ వేర్ వాట్ ఎవర్ మనకు ఎవ్రీడే ఎసెన్షియల్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ విత్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ అవైలబిలిటీ. ఎక్కడ గురు రూమ్ లేదండి కెమెరాకి? పట్టా మేడం, పట్టండి మేడం, అట్లా మేడం పట్టండి మేడం. మనకు ఏదైతే సిటీలో అవైలబిలిటీ ఉంటాయో, మనం ఏ చెన్నైకో బెంగళూరుకో వెళ్ళి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే మన తిరుపతి పట్టణంలో. సో అంటే ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ ఇస్తాము, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని దాని త్రూ కూడా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాము. అదే మాదిరి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి మార్కెటింగ్లో కూడా మనం తీసుకుంటూ ఉన్నాము. టీడీపీ సీనియర్ నాయకుడు ముద్దుకృష్ణమనాయుడు మృతితో రాష్ట్రంలో మంచి నాయకుడిని కోల్పోయామని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మృతికి సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు సంతాప సభలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ మాట్లాడుతూ గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి రాష్ట్రానికి, పార్టీనికి తీరని లోటన్నారు. పార్టీకి అహర్నిశలు కష్టపడేవారని కొనియాడారు. నిత్యం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసేవారన్నారు. పార్టీ నాయకులకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలిచి ధైర్యాన్ని నింపేవారన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనకు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆత్మశాంతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ కటారి హేమలత, మహిళా కార్పొరేషన్ డైరెక్టర్ వైవి రాజేశ్వరి, సురేంద్ర కుమార్ పలువురు పాల్గొన్నారు. 1983 నుంచి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచిన సీనియర్ ప్రజానాయకుడుగా పార్టీకి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి వచ్చినటువంటి నాయకుడు పోగొట్టుకున్నాను. అందరూ దుఃఖసాగరంలో కూడా ఉన్నారు. వారి కుటుంబానికి కానీ వారి ప్రకాశ సంతాపం తెలియజేస్తారు. తెలుగు ప్రజలందరికీ కూడా ఒక దురదృష్టమైన వంటి రోజు ఈరోజు.
ఇలాంటి ఎప్పుడైతే మన స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి కూడా పార్టీకి ఎంతో సహాయకులుగా సలహాదారులుగా ఎలాంటి ప్రతిపక్షాలు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎదిరించే ఒక మంచి వక్తగా. రిజర్వేషన్లు ఎవరి దయాభిక్ష కాదని, సామాజికవేత్తలు చేసిన పోరాటాలు ఉద్యమాల వల్ల వచ్చాయని ఏపీ బెస్తా మత్స్యకారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు అశ్వత్ నారాయణ మాట్లాడుతూ, ఏపీలో మత్స్యకారులను ఎస్టీల జాబితాలో చేర్చాలని సినీ నటులు పవన్ కళ్యాణ్ కోరడంపై హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో బెస్తా మత్స్యకారులు కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ర్యాలీ జరుపుతుంటే గిరిజనులు దాడి చేసి శిబిరాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు. తమ వర్గంపై జాతిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలోని సంఘాలకు తమపై జరిగిన దాడిని తెలియజేస్తామన్నారు. యానాం ఎమ్మెల్యే పుదుచ్చేరి మంత్రి గారు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడైన బాబురావు గారు ఇద్దరు వెళ్ళి పవన్ కుమార్ మన పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పేసి చెప్పాడు. నేను ప్రభుత్వంతో మీ తరఫున పోరాటం చేస్తాను. 21వ తారీఖున శ్రీకాకుళం వచ్చి మేము శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దక్షిణామూర్తి ధ్వజస్తంభానికి మహాకుంభాభిషేకం ఘనంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురుదక్షిణమూర్తి ధ్వజస్తంభానికి మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి వేద పండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన జలాలతో అభిషేకం చేశారు. ధ్వజస్తంభానికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ ధ్వజస్తంభంకు నెల్లూరుకు చెందిన దాత ఆదినారాయణరెడ్డి ఇచ్చిన బంగారు తొడుగులు వేశారు. బంగారు ధ్వజస్తంభం ఆలయంలోని కంచి గడప వద్ద భక్తులకు దర్శనమివ్వనుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిసర ప్రాంతంలోని భరద్వాజ తీర్థం వద్ద టీటీడీ వారు నిర్మిస్తున్న విశ్రాంతి భవనంలో 34 గదులు పూర్తిగా నిర్మాణం చేసి శ్రీకాళహస్తీశ్వర ఆలయం వారికి అప్పగించడం జరిగింది. ఈ గదులను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో వచ్చే భక్తులకు ఉపయోగించనున్నారు. భక్త కన్నప్ప కొండపై నూతనంగా నిర్మించిన ఆలయాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కుంభాభిషేకం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు అన్నీ తొలగి ప్రజలందరూ సుసంపన్నంగా వృద్ధి చెందేలా అనుగ్రహించాలని శ్రీవారిని ప్రార్థించానని నన్నపనేని రాజకుమారి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం గత రాత్రి తిరుమలకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే బీసీ శాసన మండలి కమిటీ చైర్మన్ తిప్పేస్వామి, తమిళనాడు మంత్రి కామరాజ్ శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ప్రముఖ తమిళ దర్శకుడు వాసు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వాసు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ஸோ இவங்க ரெண்டு பேரும் வந்து அரசியலில் இறங்கி இருக்கிறது. இன்னும் அவங்க ஆக்சுவலாக கரெக்டாக சொல்லணும்னா இன்னும் அவங்க வந்து இறங்கலை, அதாவது நாங்கள் தொடங்கிட்டோம் அப்படின்னு சொல்லலை, பட் தொடங்கிட்டு இருக்கோம் அப்படின்றது தான் அவங்களுடைய இதாக இருக்குது. ஸோ கண்டிப்பாக வந்து ஒரு எதிர்பார்ப்பு இருக்குது, மக்கள்கிட்ட எதிர்பார்ப்பு இருக்குது. ஏதோ ஒரு புதிய முயற்சி வேணும், ஒரு மாற்றங்கள் வேணும் அப்படின்றது எல்லாருடைய மனசுலையும் இருக்குது.
அதனால் நல்லது நடக்கணும், நல்லது நடக்கும். எல்லாரும் ஒற்றுமையாக இருந்து நல்ல ஒரு அரசு நமக்கு வந்து அமையணும். అలాగే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తరుణ్ స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 14న ఇది నా లవ్ స్టోరీ చిత్రం విడుదల కానుండడంతో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చానని అన్నారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాన్ని తిరుపతిలో చేపడతామని హీరో తరుణ్ తెలిపారు. ప్రమోషన్ టూర్ గానే తిరుపతి రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పొద్దున్న కాలేజెస్కి వెళ్ళడం కానీ, రోడ్ ర్యాలీ కానీ, ఆ ప్రమోషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకున్నాకే చేస్తే బాగుంటుందని వచ్చాం. అండ్ చాలా సంతోషం, బాగా అయింది దర్శనం. అండ్ దానికి రవి గారికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ సో ఫిబ్రవరి 14 సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి మీరు అందరూ చూసి దాన్ని ఆదరిస్తానని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఇది 14 రిలీజ్ అవుతుందండి. ఇది రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 వీక్స్ లో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్త కన్నప్ప ఆలయం వద్ద ఉండే వజ్రేశ్వర స్వామి ఆలయం భక్త కన్నప్ప ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరడంతో ఆలయాన్ని తొలగించి నూతనంగా ఆలయాలు నిర్మించారు. బుధవారం కుంభాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వజ్రేశ్వర స్వామి, కైలాసనాథ స్వామి, అపరాజిత దేవి మూడు ఆలయాలని కూడా పురాతనమైతే చాలా శిథిలావస్థలో ఉన్నా వాటి అన్నింటినీ కూడా తిరిగి కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది. పాత విగ్రహాన్ని ఆ స్వామి అనుభవాన్ని మళ్ళీ ఈ రోజున సంరక్షణ చేసి అలాగే మన మహాకుంభాభిషేకాన్ని కూడా వారికి నిర్ణయం నిర్వహించడం జరిగింది. అలాగే బంగారు కలశాలు జల్లిగంట మురళివారు వారి యొక్క ఉదారి స్వభావంతో బంగారు కలశాలు చేసి ఇవ్వడం, కన్నప్ప కూడా కన్నప్ప ఉన్న దానిపై ఉన్న కలశాన్ని కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా బంగారు కలశాలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేసవిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు పథక సంచాలకులు కూర్మనాథన్ తెలిపారు. పెండింగ్లో ఉన్న 20 కోట్ల రూపాయలు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలం వడదెబ్బకు గురికాకుండా చర్యలు చేపట్టినట్లు డ్వామా పీడీ కూర్మనాథన్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కూలీలకు 20 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, మరో 2 రోజులలో బకాయిల విడుదలకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. వేసవి కాలంలో కూలీలకు టెంట్లు, ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అర్హులైన కూలీలకు పని కల్పించడమే ధ్యేయంగా ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నామన్నారు. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మేము ఫీల్డ్ లెవెల్లో వేస్ట్ సేకర్స్ అందరికీ కనీస అవసరాలు అయితే ఏదైతే టార్పాలిన్స్ అంటే టెంట్లు కానీ లేకపోతే మెడికల్ కిట్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే, ఉదయం 7 గంటలకు వచ్చి 10 గంటలకి 10:30కి వెళ్ళిపోయేటట్టు అంటే 10:30 తర్వాతే మనకు కొంచెం ఎండ బయట ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇప్పటి నుండి మనం కానీ కరెక్ట్గా కానీ వాళ్ళకి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ రకంగా వాళ్ళతో పనిచేస్తే మనకి రేపు ఏప్రిల్ మే నెలలో ఎటువంటి ఇబ్బందులు రావండి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడు నుండే మేము సో ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు వేసేకర్స్కి విలేజ్ లెవెల్లో టీఏలు, ఎఫ్ఏలు అందరూ కూడా వాళ్ళకి సో ఎడ్యుకేట్ చేసి ఉదయం 6:30 or 7 గంటలకు వస్తారు. అండ్ 10:30 వరకు పనిచేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పర్సనల్ వర్క్స్ ఏవైతే వ్యవసాయ పనులు ఉంటాయో ఇంటి దగ్గర పనులు ఉంటాయో అవి చూసుకోమని చెప్తారు. ట్రేడింగ్ రంగంలో చట్టపరమైన హక్కులు పొందడమే కాక నష్ట నివారణ విధానం, కంపెనీల విధి విధానాలు, లీగల్ పాలసీ విధానాల పట్ల వాణిజ్య వర్తక రంగాలలో పనిచేసే వారికి అవగాహన అవసరమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు మంజునాథ్ పేర్కొన్నారు. తిరుపతిలోని ప్రైవేటు హోటల్లో తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జాతీయ కంపెనీ ట్రిబ్యునల్ పాలసీ, విధి విధానాల పట్ల వర్తకులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం వల్ల ప్రయోజనాలను ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పాల్గొన కుమార్ వర్తకులకు వివరించారు. అప్పులు కూడా తీసుకొని ఖర్చు పెడుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటూ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటూ ఉంటాయి. గత 30-40 ఏళ్ళలో అప్పులు తీసుకోవడం కూడా. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు మాట్లాడుతూ ట్రేడింగ్ రంగంలో వర్తకులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, న్యాయపరంగా పొందే హక్కులను గురించి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మధుసూదన్ రావు, లక్ష్మణ్, పివి చౌదరి తదితరులు పాల్గొన్నారు. యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహాశివరాత్రిలో గత 4 సంవత్సరాలుగా సేవలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మహాశివరాత్రికి కూడా యువతరం వాలంటీర్లు సేవలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్లు పాటిస్తున్నారు.
యువతరం టీషర్ట్ను శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణ అధికారి బ్రహ్మరాంబ చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత వాలంటీర్లు టీషర్ట్ను వేసుకుని ప్రదర్శించారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవలు చేయడానికి ముందుకు వస్తున్నారని, ఉచితంగా దేవునికి సేవ చేసేనా వారికి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని ఈవో బ్రహ్మరాంబ అన్నారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ మతిలేక మాట్లాడుతున్నాడని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్యామలాదేవి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్యామలాదేవి మాట్లాడుతూ, ప్యాకేజీల పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. రాజకీయ అవగాహన లేని పవన్ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి మద్దతు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నెల 21న పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో జరప తలపెట్టిన పర్యటనను అడ్డుకుంటామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం బోయిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రకటిస్తే తాము వ్యతిరేకంగా పోరాడుతున్నామని, పవన్ కళ్యాణ్ మత్స్యకారులను చేర్చుతామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రమీల నిర్మల తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు బోయల్ని తీసుకొని వచ్చి ఎస్టీల్లో చేరుస్తాము అని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. మేము దానిపైన దాన్ని మేము వ్యతిరేకరిస్తూ మేము పోరాటాలు సాగిస్తున్నాం. ఇది కాకుండా మళ్ళీ మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తున్నాము, దానికి నేను మద్దతు ఇస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడము సమంజసమైతే కాదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం సిపిఐ నాయకులు కోరారు. అనుబంధ సంస్థలు కూడా బంద్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం నాయకులు జాథా నిర్వహించారు. దేశంలో కార్మిక రంగాన్ని అణచివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వంతపాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని కందారపు మురళి అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కుంటి పడుతున్నా ముఖ్యమంత్రి చేష్టలుడిగి చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా చేయనటువంటి పని చంద్రబాబు నాయుడు గారు నెత్తినేసుకొని ఇక్కడ కార్మిక చట్టాలు మార్చడం కోసం ప్రయత్నం చేశారు. ఈరోజు దాకా ఈగ వాళ్ళనివ్వకుండా బీజేపీ వాళ్ళ మీద వ్యవహరించింది చంద్రబాబు నాయుడు. ఒక తాబేదారులాగా ప్రవర్తించాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు ఈ 4 ఏళ్ల పాటు అనుసరించినటువంటి వైఖరే ప్రధానమైందని చెప్పి మేము భావిస్తున్నాం. అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, దీన్ని నిరసిస్తూ గురువారం జరగనున్న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ జాథాలో సిపిఎం సిపిఐ ఏఐటీయుసి సిఐటియు నాయకులు మురళి, పెంచులయ్య, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు చాలా అప్రమత్తం అయ్యి తక్షణమే అందరి నాయకత్వాల యొక్క ఆలోచనల్ని ఎవరెవరు ఏడాది పాల్గొంటున్నారనేటువంటి సమాచారాన్ని సేకరించి రేపు జరిగేటటువంటి రాష్ట్ర బంద్ని భగ్నం చేయడానికి పథకం ప్రకారం ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇది చాలా అత్యంత దారుణమైన విషయం, అప్రజాస్వామికమైనటువంటి చర్య అని చెప్పి సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తాను 3 పెళ్లిళ్లు చేసుకున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, తన భర్త అసత్య ఆరోపణలతో మానసిక హింసకు గురి చేస్తున్నాడని, పోలీసులు న్యాయం చేయాలని చంద్రకళ అనే మహిళ కోరింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో 2 రోజుల క్రితం తన భర్త గురుప్రసాద్ మరో వ్యక్తి గురుమూర్తి తనపై అసత్య ఆరోపణలు చేశారని చంద్రకళ పేర్కొంది. తన భర్త తనను పట్టించుకోకపోవడంతో గురుమూర్తి దగ్గర పనికి చేరానని, అయితే అతను చేసే అక్రమ వ్యాపారం వల్ల పోలీసులు పలుమార్లు దాడి చేశారని తెలిపింది. తనను పిల్లల్ని పట్టించుకోకపోగా కొట్టడం వల్ల తాను తల్లిదండ్రుల దగ్గరకు చేరానని తెలిపింది. 3 పెళ్లిళ్లు చేసుకున్నానని తెలపడం అవాస్తవమని చెప్పింది. 7 లక్షల చోరీకి పాల్పడి ఉంటే తానెందుకు దయనీయంగా బతుకుతామని పేర్కొంది. తన పరిస్థితిని విచారించిన పోలీసులు వారిని మందలిస్తే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొంది. ఈ సమావేశంలో ఆమె తల్లిదండ్రులు పాల్గొన్నారు. కనీసం కన్న బిడ్డ 6 నెలల బిడ్డ ఉయ్యాల్లో ఉంటే వాడి గొలుసులు తీసుకుపోయి తీసుకొని తాగేసి అలా చేశాడు సార్. అలాగా నా నగలు డబ్బులు అన్నీ ఇది చేసేసాడు. పోనీ అప్పటికీ సర్దుకొని 6-7 ఏళ్ళు తనతో కాపురం నేను సాగించినాను సార్. ఇంకా నా వల్ల కాక నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసాను. మళ్ళీ మా కుటుంబం మేము బట్టలు ఐరన్ చేస్తాం, మేము రజకులు సార్. దాంతో ఇంట్లో కొంచెం గడవడం కష్టం అవ్వడం వల్ల మదనపల్లికి తెలిసిన వాళ్ళు మా బంధువులు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. అక్కడ నాగమణి గిరిబాబు అనే వాళ్ళు నాకు పరిచయం అయినారు. వాళ్ళు ఇల్లీగల్ వ్యాపారం చేస్తారు, స్మగ్లింగ్ చేస్తారు సార్. టెట్ టీఎస్సీ పరీక్షలను ఆఫ్లైన్లోనే నిర్వహించాలని, ఆన్లైన్ విధానం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని డివైఎఫ్ఐ నాయకులు జయచంద్ర పేర్కొన్నారు.
త్వరలో జరగనున్న టెట్ డిఎస్సీ పరీక్షకు సంబంధించి నమూనా పరీక్ష నిర్వహణ కోసం సిపిఎం కార్యాలయంలో మాదిరి ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. టెట్ డిఎస్సీ పరీక్షను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో జరపాలని కోరారు. ఆన్లైన్ వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం లేని విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించాలని కోరారు. కాగా గురువారం జరగనున్న రాష్ట్ర బంద్కు విద్యార్థి సంఘాల మద్దతు ఉంటుందని, 144 సెక్షన్ విధించిన బంద్లో పాల్గొంటామని తెలిపారు. కానీ ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహిస్తే ఇట్లాంటి అనేకమైనటువంటి అక్రమాలు జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే, విద్యార్థి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరగడానికి అవకాశం ఉంది ఆన్లైన్లో ఎగ్జామ్ పెడితే. కాబట్టి డివైఎఫ్ఐ తరఫున ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఎస్జీటీ పోస్టులు చాలా తక్కువ స్థాయిలో ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎస్జీటీ స్థాయి పోస్టులు అన్నిటి కూడా పెంచాలని చెప్పని ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొఠారి కమిషన్ చెప్పినటువంటి ప్రకారం 1:30 ఈరోజు పోస్టులను 1:30 దాకా రేషియోలో ఉండాలని చెప్పని కొఠారి కమిషన్ చెప్తుంది. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 12,370 పోస్టులు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఆర్టీసీ డ్రైవర్ చేయని నేరానికి అతన్ని బాధ్యుని చేస్తూ సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు విమర్శించారు. తిరుపతి అలిపిరి డిపోలో డ్రైవర్పై సస్పెన్షన్కు వ్యతిరేకంగా కార్మికులు 4వ రోజు రిలే దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు బాబు హాజరై మాట్లాడారు. 4 రోజుల క్రితం అలిపిరి డిపో నుండి తిరుమలకు ప్రయాణికులతో వెళ్తుండగా టోల్గేట్ తర్వాత ఓ ప్రయాణికుడు డోర్ దగ్గరకు వెళ్లి అదుపుతప్పి పడ్డాడని, దీన్ని సాకుగా చూపి డ్రైవర్ వేదమూర్తును సస్పెండ్ చేశారన్నారు. ప్రయాణికుడు చేసిన తప్పిదానికి డ్రైవర్ బల్లయ్యాడని తెలిపారు. వెంటనే డ్రైవర్పై విధించిన సస్పెన్షన్ను తొలగించాలని బాబు డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం చేస్తామన్నారు. బాలాజీ బస్టాండ్లో డిస్పాచ్ చేసుకున్న తర్వాత, చెక్ పాయింట్ తర్వాత, వినాయకుడి దగ్గర గుడి దాటిన తర్వాత స్లోగా పోతుంటే ఆ ప్రయాణికుడు డోర్ తీసి పాన్ పరాకు నవ్వులతో ఊంచిన కారణంగా కింద పడడంతో టర్నింగ్లో అక్రమంగా డ్రైవర్ని సస్పెండ్ చేయడం డిపో మేనేజర్ గారి ఒక నిదర్శనంగా రాష్ట్రంలోనే ఎక్కడక్కడ 228 డిపోలో కూడా ఎక్కడా జరగలేదు. ఇది చాలా దారుణం. విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ విమర్శించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నారాయణ చైతన్య వంటి కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. దేశంలో చైనా విద్యాసంస్థలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. డిగ్రీ పరీక్ష విధానంలో మార్పులు చేయాలని కోరారు. అనంతరం డిఆర్ఓ గంగాధర్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. భారత ప్రభుత్వం బాలికల కోసం ప్రవేశపెట్టిన స్కీంలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్వియు రెక్టార్ మచ్చా భాస్కర్ కోరారు. తిరుపతి ఎస్వియు పోస్టాఫీస్ నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ 3K రన్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎస్వియు రెక్టార్ భాస్కర్ పాల్గొని పచ్చ జెండాతో రన్ను ప్రారంభించారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోస్టాఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భాస్కర్ కోరారు. చాలా సౌకర్యాలు కల్పించడానికి, భద్రత కల్పించడానికి, వారికి రెవెన్యూ కల్పించడానికి చాలా ఉపయోగిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్స్ అంతా మన ప్రజలకి అందచేయాలన్న సదుద్దేశంతో మన శ్రీలత గారు, కర్నూలు నుంచి శ్రీనివాస్ మూర్తి గారు హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్, మా విశ్వవిద్యాలయ పోస్ట్ ఆఫీసు ఇప్పుడు ప్రారంభించి 40 ఏళ్ళు అయింది. ఆ ఘనచరిత్ర గారికి ఎన్నో సేవలు అందించింది, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, రీసెర్చ్ స్కాలర్స్కి. ఈరోజు ఈ ముఖ్యమైన ప్రోగ్రామ్ని మా శ్రీనివాస ప్రాంగణం నుంచి ప్రారంభించడం. 10 రోజుల పాటు 10 టీంలు నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామని పోస్ట్ మాస్టర్ జానకి, శ్రీలత, శ్రీనివాస్మూర్తి తెలిపారు. సుకన్య సమృద్ధి అకౌంట్స్ మన చిన్న పాపలకి దాన్ని వాళ్ళ అందరూ తిరుపతి
టౌన్లో ఉన్న వాళ్ళ అందరు పాపల్ని కవర్ చేయాలని మేము ప్లాన్ చేసాము. దీనికి కొన్ని టీమ్స్ ఫామ్ చేసాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక ఆశయం కోసం పనిచేసే సహచరుణ్ణి కోల్పోవడం ఆవేదనకు గురి చేసింది. గాలి ముద్దుకృష్ణమనాయుడుకి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. జిల్లాలో తనదైన ముద్ర తెచ్చుకున్న వ్యక్తి మృతి చెందడం బాధాకరం. ముద్దు భౌతిక గాయం సందర్శన తర్వాత ముఖ్యమంత్రి సంతాపం. వైభవంగా జరుగుతున్న కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు బద్రీనారాయణ అలంకారంలో చిన్నశేష వాహనంపై చిద్విలాసం. కర్పూర హారతులతో దర్శించుకున్న భక్తులు. శోక సంద్రంగా మారిన వెంకటాపురం. ముద్దుకృష్ణమకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సహచరుల నివాళులు. ఆయన మృతికి సంతాపం తెలిపిన జిల్లా టీడీపీ నాయకులు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీంలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికల భవిష్యత్తుకు మంచిది. ఎస్వియు రెక్టార్ భాస్కర్. కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తున్న బంద్ను జయప్రదం చేయండి. రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. సిపిఐ, సిపిఎం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.